టాలీవుడ్లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ ఎవరైనా ఉంటే అది సమంత. సమంత ప్రత్యేకంగా వార్తల్లో నిలుస్తోంది. గత 3 నెలలుగా సమంత తప్ప వేరే పేరు ఎవరికీ వినపడటం లేదు, కనపడటం లేదు. సంక్రాంతి సందర్భంగా ఆమె వర్క్ హాలిక్ అయినా మరి పండుగల విషయంలో మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది. కానీ ఈ పండుగ రోజు కూడా ఆమె తన పనుల్లోనే నిమగ్నమై ఉండడం చూసి సమంత ప్రస్తుతం తనని తాను కాన్ఫిడెంట్గా చూసుకోవడానికి ప్రయత్నిస్తోందని అర్థమవుతోంది. సో సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఒక పక్కన యశోద, మరొక పక్కన శాకుంతలం, ఇక వెబ్ సిరీస్లు, ప్రమోషన్ ఈవెంట్లు, యాడ్ షూట్లు అంటూ తీరిక లేకుండా సమయం గడుపుతోంది. ప్రస్తుతం శాకుంతలంకి సంబంధించి డబ్బింగ్ పనులు చెప్తోంది. అలాగే యశోద షూటింగ్స్లో కూడా పాల్గొంటోంది. అలాగే తన నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ గురించి కూడా బాగా ప్లాన్ చేస్తోంది సమంత. ఇలా వరుసగా ఎక్కడా గ్యాప్ దొరకకుండా తను చేయాల్సినటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఈ సందర్భంలో తాజాగా సమంత అల్లు అర్జున్ గురించి ఒక మీడియాలో చెప్పిన విషయం ఇప్పుడు వైరల్గా మారింది. అల్లు అర్జున్ని పొగడ్తలతో ముంచెత్తింది సమ్. సో తనకి అన్ని వేళల్లో సపోర్టివ్గా ఉండేటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే అది బన్నీయే. ఎందుకంటే తను నవ్వుతాడు, అందరినీ నవ్విస్తాడు, ఎవరు డల్గా ఉన్నా కాసేపు కూడా ఉండనివ్వడు, తన మనసులో ఉన్న ఫీలింగ్ని షేర్ చేసుకుంటాడు, అలాగే వాళ్ళ మనసులో ఉన్న బాధని ఖచ్చితంగా తగ్గించేస్తాడు. అలాగే ఒకరిలో ఉన్న టాలెంట్ని ఖచ్చితంగా బయటకు తీసుకురావాలి అని అంటే దానికి ఎంకరేజ్మెంట్ చాలా అవసరం. అది ఎంత పెద్ద వాళ్ళైనా సరే మరి అలాంటిది ఖచ్చితంగా బన్నీ చేస్తూ ఉంటాడు. బన్నీ వల్ల చాలామంది లైమ్ లైట్లోకి వచ్చారు. అసలు నేను ఇలాంటి ఒక సాంగ్ చేయగలననే సంగతి నాకే తెలియదు. అలాంటిది నాలోని ఒక డిఫరెంట్ యాంగిల్ని బయటకు తీసుకొచ్చినటువంటి ఆ క్రెడిట్ అంతా కూడా అది బన్నీకే దక్కుతుందని, కాబట్టి ఖచ్చితంగా బన్నీని నేను ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేనని, నేను నమ్మేటువంటి వ్యక్తులలో మొదటి వరుసలో ఉంటాడు బన్నీ అంటూ తన మీద అభిమానాన్ని అలాగే పొగడ్తలతో ముంచెత్తింది సామ్.